భారతదేశం వంటి పెద్ద దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారికి దక్కింది ఇదేనా దేశం గర్వించదగ్గ గూఢచారి రవీంద్ర కౌశిక్ ఆవేదన ఇది పాకిస్తాన్ పంజాబ్లోని మియాన్వాలీ సెంట్రల్ జైల్ నుండి కుటుంబానికి రాసిన లేఖలో ఆయన ఇలా తన ఆవేదన వెలుబుచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలలో భారత్ పాక్ మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉండేవి ఆ రోజుల్లో పాకిస్తాన్కు అండర్ కవర్గా వెళ్లడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు ఆ సమయంలో శత్రుదేశానికి రా ఏజెంట్గా వెళ్లేందుకు రవీంద్ర ముందుకు వచ్చాడు అతనికి జీవితంలో అది అతిపెద్ద సాహసం దేశ రక్షణకు శత్రుదేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే క్రమంలో తన జీవితాన్నే కోల్పోయాడు పంతొమ్మిది వందల డెబ్బై అయిదులో రవీంద్ర పాకిస్తాన్లో ప్రవేశించాడు ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండడానికి ముందుగా కరాచీ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేసి తరువాత పెద్ద ఆర్మీలో చేరాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య అత్యంత విలువైన సమాచారాన్ని రా భారతీయ సైనిక దళాలకు పంపించేవాడు పాకిస్తాన్ దొంగ తీయాలనుకున్న ప్రతిసారి ముందుగా సమాచారమిచ్చి కాపాడేవాడు అండర్ కవర్ ఏజెంట్గా చేసిన సేవలు అతనికి బ్లాక్ టైగర్ అనే బిరుదును సంపాదించిపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాకిస్తాన్ యుద్ధానంతరం పరిస్థితుల్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలను మెచ్చి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ పదాన్ని ఉపయోగించారు కాని దురదృష్టవశాత్తూ మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన పొరపాటుకు రవీంద్ర దొరికిపోయాడు అప్పటినుండి పదహారు సంవత్సరాల పాటు భారత రహస్యాలు చెప్పమని చిత్రహింసలు పెట్టారు కాని గొప్ప దేశభక్తుడు వీరుడైన రవీందర్ ఒక్క రహస్యంకూడా బయటపెట్టలేదట మన భారత ప్రభుత్వం ఎప్పటికైనా కాపాడుతుందని ఎదురు చూసి చివరికి క్షయవ్యాధి సోకి చనిపోయారు రాజస్థాన్లోని ఇండో పాక్ బార్డర్ టౌన్ శ్రీగంగానగర్లో పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదకొండున రవీంద్ర జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఇండో పాక్ యుద్ధ నేపథ్యంలో ఆయన బాల్యం సాగింది ఎస్ డి బిహానీ కాలేజ్లో చదువుతున్న రోజుల్లో లక్నోలో జరిగిన జాతీయ థియేటర్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చాడు ఇందులో అతను చైనాకు సమాచారాన్ని వెల్లడించడానికి నిరాకరించిన ఇండియన్ ఆర్మీ అధికారిగా నటించాడు ఇది ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టిని ఆకర్షించింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బీకాం డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఢిల్లీ వెళ్తున్నట్టు తండ్రికి చెప్పాడు వాస్తవానికి అతను వెళ్లింది రాతో రెండేళ్ల శిక్షణకు రవీంద్ర అప్పటికే పంజాబీలో అనర్గలంగా మాట్లాడేవాడు దాంతో అధికారులు అతనికి ఉర్దూ బోధించారు అలాగే ఇస్లామిక్ గ్రంథాలను అతనికి పరిచయం చేశారు పాకిస్తాన్ భూభాగం గురించి అతనికి అత్యంత వివరణాత్మకంగా బోధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటికి అతని అధికారిక భారతీయ రికార్డులన్నీ ధ్వంసమయ్యాయి పాకిస్తాన్కు వెళ్లి ఇస్లామాబాద్ నివాసిగా నబీ అహ్మద్ షకీర్ అని మారుపేరు స్వీకరించాడు కరాచీ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్బి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పాకిస్తాన్ సైన్యంలోని మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కమిషన్డ్ ఆఫీసర్గా చేరాడు ఆ తర్వాత మేజర్గా పదోన్నతి పొందారు పాకిస్తాన్లో మంచి గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అతను ఆర్మీ యూనిట్లోని టైలర్ కుమార్తె అమానత్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు వారికి ఒక కొడుకు ఉన్నాడని కొన్ని రిపోర్టులు అంటుండగా ఆయన ఒక కుమార్తెకు తండ్రి అని మరికొన్ని రిపోర్టులు అంటున్నాయి కాని వారికి సంబంధించిన వివరాలేవీ లేవు పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్లో రవీంద్ర రహస్యం బయటపడింది రవీంద్రతో టచ్లో ఉండడానికి రా పంపిన మరో సీక్రెట్ ఏజెంట్ ఇన్యత్ మసిహా పాకిస్తాన్ దళాల ఇంట్రాగేషన్లో నిజం వెళ్లగక్కాడు రవీంద్రను ఓ పార్కుకు రమ్మని మసీహాతో పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పించారు అక్కడే అతడిని అరెస్ట్ చేశారు తర్వాత రెండేళ్లపాటు సియాల్కోట్లోని విచారణ కేంద్రంలో మాటల్లో చెప్పలేని విధంగా చిత్రహింసలు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్రకు మరణశిక్ష విధించింది అయితే అతని శిక్ష తరువాత జీవిత ఖైదుగా మారింది సియాల్కోట్ కోట్ లఖ్పత్ మియాన్ వాలీతో సహా పలు జైళ్లలో అతడిని ఉంచారు అయినప్పటికీ అతడు తన కుటుంబానికి కనీసం అరడజను లేఖలు రహస్యంగా రాయగలిగాడు తాను ఎదుర్కొన్న బాధాకరమైన సంఘటనలు ఆ లేఖలో వివరించాడు ఒకవేళ తాను అమెరికన్ను అయింటే మూడు రోజుల్లో ఈ జైలు నుంచి బయటికి వచ్చేవాణ్నని తన ఆవేదన వెల్లబుచ్చాడు రెండువేల ఒకటి నవంబర్లో తాను చనిపోవడానికి మూడు రోజుల ముందు ఈ లేఖ రాశాడు చనిపోయిన తర్వాత అతన్ని న్యూ సెంట్రల్ ముల్తాన్ జైల్లో ఖననం చేశారు కోట్ లక్పత్ జైల్ సూపరింటెండెంట్ పంపిన లేఖ ద్వారా రవీంద్ర మరణం గురించి జైపూర్లోని అతని కుటుంబానికి తెలిసింది ఇది జరిగిన తర్వాత ఆయన తండ్రి గుండె పగిలి చనిపోయారు ది టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం రవీంద్ర సోదరుడు రాజేశ్వరనాథ్ తల్లి అమలాదేవి అతని విడుదలకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వానికి అనేక లేఖలు రాశారు కాని విదేశాంగ శాఖ దేనికి స్పష్టమైన సమాధానమివ్వలేదు ప్రతిసారీ పాకిస్తాన్లో కేసు నడుస్తోంది అని ఒకే ఒక సమాధానమొచ్చేది మాతృభూమికి దూరంగా ఇరవై ఆరు సంవత్సరాలు గడిపి దేశం కోసం సర్వం కోల్పోయిన రవీంద్ర త్యాగాలు అధికారిక గుర్తింపు పొందలేదు భద్రతా వ్యవస్థకు నిజమైన పునాది సీక్రెట్ ఏజెంట్లు ప్రభుత్వం నుంచి తాము కోరుకునేది వారి సేవలను గుర్తించడమే అంటారు రాజేశ్వరనాథ్ రవీంద్ర కుటుంబానికి మొదట్లో నెలకు ఐదు వందల రూపాయలు ఆ తరువాత రెండు వేల ఆరు వరకు నెలకు రెండు వేల రూపాయలు అందేవి తల్లి అమలాదేవి చనిపోయాక అది ఆగిపోయింది భారతదేశ అత్యున్నత గూఢచారి రవీంద్ర జీవితం ఆధారంగా సల్మాన్ ఖాన్ హీరోగా ఏక్తా టైగర్ రూపొందింది అలాగే జాన్ అబ్రహం నటించిన రోమియో అక్బర్ వాల్టర్ కూడా రవీంద్ర కౌశిక్ జీవితం నుంచి ప్రేరణ పొంది తీసిందే ఏదేమైనా రవీంద్ర కౌశిక్ విషాద సాహస గాథ విన్న తరువాత ఎవరికైనా కళ్ళు చెమర్చకుండా ఉండవు ఓ గొప్ప గూఢచారికి దక్కాల్సిన గౌరవం ప్రభుత్వం నుంచి దక్కలేదే అనే బాధ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్క పౌరుడిని ఆవేదనకు గురిచేస్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు